నమస్కారం అండి, పల్లవియక్క ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో శుక్రవారం రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను, అలాగే మూడో వారం ఐశ్వర్య ఉప్పు దీపారాధన ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఉదయాన్నే నిద్రలేచి రోజువారీ చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కాబట్టి ఇల్లు శుభ్రపరచుకుని దేవుని మందిరం కూడా ముందు రోజు శుభ్రపరచుకున్నాను. పటాలన్నింటికి కూడా బొట్లు అవి పెట్టుకున్నాను. అలాగే ముందు రోజు పూజ చేసినటువంటి పూలన్నీ తీసేసి నిత్య దీపారాధన కావాల్సిన దీపాలు కూడా పెట్టుకుని ఇక్కడ మీకు ఐశ్వర్య ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలన్న విషయాన్ని మీతో చూపిస్తున్నానండి. నేను ఇదివరకు ఒక వీడియో కూడా చేశానండి, ఎవరైనా చూడకపోతే చూడొచ్చండి. ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే చూడండి. ఇది మూడో వారం నేను పెట్టుకుంటాం అమ్మవారిది. ముందుగా మూడు ప్రమిదలు కావాలండి ఐశ్వర్య ఉప్పు దీపారాధనకి. మూడు ప్రమిదలకు కూడా పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇవి నేను మీడియం సైజులో ప్రమిదలు తీసుకున్నానండి, మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా మీరు దేవుని మందిరంలో కూడా చేసుకోవచ్చు అండి. నేను విడిగా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు చూశారు కదా, నాకు చిన్న దేవుని మందిరం అండి. కాబట్టి నేను విడిగా ఇలా చేసుకుని తర్వాత దేవుని మందిరంలో పెట్టుకుంటానన్నమాట. ఈ విధంగా మూడిట్లు కూడా పసుపు రాసుకున్న తర్వాత పెద్ద ప్రమిదలో నిండుగా కల్లుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పు, ఆ ఉప్పును నిండుగా వేసుకుని ప్రమిద మీద ప్రమిద పెట్టి రెండు ఒత్తులను ఒత్తుగా చేసి నువ్వుల నూనెతో ఈ దీపారాధన అనేది చేయాలండి. మరి డైరెక్ట్గా పెట్టకూడదు అన్నమాట, దేవుని మందిరంలో నేల మీద ఆకును కానీ ప్లేట్ను కానీ ఉపయోగించి ఈ దీపం అనేది వెలిగించాలి. అలాగే ఆకుకు కూడా ముందుగానే శుభ్రపరచుకొని కుంకుమ బొట్టు పసుపు పెట్టుకుని రెండు అక్షింతలు వేసిన తర్వాత ఈ దీపం అనేది తమలపాకు మీద వెలిగించాలి. ఇలా ఆకు మీద పెట్టుకోవచ్చు, ప్లేట్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఉప్పు అనేది ఇలా నిండుగా వేసుకోవాలండి. తర్వాత రెండు ప్రమిదలు పెట్టుకోవాలి, ప్రమిద మీద ప్రమిద పెట్టుకోవాలండి, ఒంటి ప్రమిద అయితే పెట్టకూడదు. మరి ఈ ఐశ్వర్య ఉప్పు దీపారాధన ఎవరు చేయాలి? ఎవరైనా చేయవచ్చు అండి, ఇది ఆనవాయితీ లేదంటే ఎక్కడికైనా వ్రతంగా తీసుకోవాలనేది ఏమీ లేదండి, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. మరి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అంటే సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరాకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్త వ్యాపారం మొదలుపెట్టిన వారికి, అభివృద్ధి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం వెలిగించవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. మరి ఎన్ని వారాలు వెలిగించాలి? 9 లేదా 11 లేదా 21 వారాలు అమ్మవారి ముందు మీకున్న సమస్యను ఉంచి ఈ దీపం అనేది వెలిగించాలండి. ఐశ్వర్య దీపం వెలిగించేవారికి సకల శుభాలు కలుగుతాయన్నమాట. ఇలా రెండు అగరబత్తులను ఉపయోగించి దీపం అనేది వెలిగించాలి. ఏకహారతతో వెలిగించవచ్చు, అగ్గిపెట్టతో అసలు వెలిగించకూడదు. ఈ విధంగా చేసుకున్న తర్వాతే కుంకుమ బొట్లు అవి పెట్టుకోవాలంటండి, ముందుగా పెట్టకూడదు. నేను ఇంతవరకు ఏం చేసేదంటే నాకు తెలియక పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకునేదాన్ని అండి. ముందుగానే శుభ్రపరచుకొని నీట్గా అలంకరణ చేసుకునేదాన్ని. అలా చేయకూడదంటండి. దీపారాధన చేసిన తర్వాతే కుంకుమ బొట్లు పెట్టాలంట. ఎందుకు పెట్టాలి అంటే అలా మనం దీపం వెలిగించిన తర్వాత పెట్టినట్లయితే ఆ దీపానికి శక్తి వస్తుందంటండి. అప్పుడు ఈ దీపానికి కుంకుమ బొట్లు అవి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఆ పైన ప్రమిదలకు 3 3 పెట్టుకోవాలండి. 3 లేదా 5 పెట్టుకోవాలి, 4 పెట్టకూడదు. కాబట్టి 3 పెట్టుకోవచ్చు, నేను 3 పెట్టుకున్నానండి. అలాగే ఈ దీపారాధన కూడా ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించవచ్చు. ఇలా వెలిగించిన దీపాన్ని మరి ఎప్పుడు తీయాలి? ఎప్పుడు తీయాలి అంటే శుక్రవారం వెలిగిస్తే శనివారం రోజున తీయాలండి. శనివారం రోజున తీసేసి తర్వాత ఉప్పుని ఏం చేయాలి అంటే మీకు పారే నదిలో వేస్తే పర్వాలేదండి, బావిలోనే వేయవచ్చు. మాకు ఇవేమి లేవక్క మమ్మల్ని ఏం చేయమంటామంటే చక్కగా సింక్ ఉంటుంది కదండి, ప్రతి ఇంట్లో కూడా సింక్ ఉంటుంది కాబట్టి ఆ సింక్ని శుభ్రపరచుకొని, శుభ్రపరచుకున్న తర్వాత మీరు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో నీళ్ళలో కలిపేసి కరిగిన తర్వాత ఉప్పుని ఆ నీళ్ళను అందులో వేయండి, తర్వాత ట్యాప్ మళ్ళీ తిప్పండి. ఈ విధంగా చేయాలండి. చాలా పవర్ఫుల్ అయిన ఉప్పు, మనకి ఐశ్వర్య ఉప్పు దీపాలను చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. ఇలా మరి ఎప్పుడు చేయాలి? ఉదయమైనా చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. మరి సాయంత్రం చెప్తున్నారు కదా ఉపవాసం ఉండాలా అంటే,
ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా ఆలోచించి మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు పళ్ళు పాలు తీసుకుంటూ ఈ పూజని చేసుకోవచ్చు. సాయంత్రం చేయాలనుకున్నట్లయితే ఉదయం చేసేవారికైతే ఈ విధంగా చేసుకోండి పూజ అనేది. ఇలా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్నమాట, శుక్రవారం రోజున మాత్రమే చేయాలండి. అలాగే నేను ఈరోజు శుక్రవారం కాదు, ముందుగానే నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను, తర్వాత లలిత సహస్రనామం చదువుకుందామని కొద్దిగా కుంకుమ తీసుకుని అమ్మవారి ముందు ఉంచుతున్నానండి. మనం ఎప్పుడు కుంకుమ వేసినా అక్షంతలు వేసినా కూడా పటాలు పైన వేయకూడదండి, ఎదురుగా వేయవచ్చు, లేదా విగ్రహం అయితే ఎదురుగా వేయాలండి, అంతేగాని విగ్రహం పైనుంచి వేయకూడదండి. కాబట్టి ఎదురుగా ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కుంకాన్ని ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు బొట్టు పెట్టుకోవచ్చు అండి. ఎక్కువగా వేసినట్లయితే మీరు గడప ఉంటుంది కదండి, గడపకి మంగళవారం శుక్రవారం శుభ్రపరచుకునేటప్పుడు మంగళవారం శుక్రవారము గడపకి కుంకుమ అనేది అలంకరణ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వలన ఇంట్లోకి దుష్ట ప్రభావాలు అనేవి ఇంట్లోకి రావు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండదండి, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత అక్షంతలు పూజ చేసిన తర్వాత ముఖానికి బొట్టు, తల మీద అక్షంతలు వేసుకోండి. మరి ప్రసాదం ఏం పెట్టాలి నైవేద్యంగా అంటే పాలతో చేసిన ఎటువంటి నైవేద్యం అని పెట్టవచ్చండి, లేదన్నట్లయితే పండ్లు పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టవచ్చు. ఇవి ఏమి లేవక్క మమ్మల్ని ఏం చేయమంటావు అంటే చిన్న బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టండి. అలాగే మరి ఈ లలిత సహస్రనామాలు మంత్రాలు అష్టోత్తరాలు మాకు రావు అన్నట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అంటూ మీరు 11 సార్లు వీలైతే 108 సార్లు అమ్మవారి ముందు చదువుకొని కుంకుమ అక్షంతలు వేసి పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని అక్షంతలున్ను కొద్దిగా కుంకుమ తీసుకుని అమ్మవారి ముందు పూజ చేసుకున్నాను. ఈ విధంగా నేను 3వ వారం ఐశ్వర్య ఉప్పు దీపారాధన ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఇలా పూజానంతరం మంగళహారతులు అవి అమ్మవారికి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత దీపధూప నైవేద్యం సమర్పయామి, దీపానంతర శుద్ధ ఆచమనం సమర్పయామి అంటూ పూజ అనేది ముగించుకోవాలి. ఈ వీడియోలో మీకు ఉప్పు ఏం చేయాలి, అలాగే ఉపవాసం ఉండాలా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ చేశాననుకుంటున్నాను. ఈ వీడియో మీద ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా ఆన్సర్ చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మరి ఇప్పుడైతే మంగళహారతి అనేది అమ్మవారికి ఇచ్చేస్తున్నానండి. ఇలా ఇచ్చిన తర్వాత నేను మొన్న ఫ్లిప్కార్ట్లో బిగ్ సేల్ ఏదో నడిచింది కదండి అమెజాన్ దసరాకి, కాబట్టి అందులో నేను వాషింగ్ మిషన్ కవర్ ఒకటి తీసుకున్నాను, అది ఎలా ఉందో కూడా చూసేద్దరు కానీ. అలాగే వాషింగ్ మిషన్ కవర్ క్లాత్ అయితే చాలా బాగుందండి, జిప్పు క్వాలిటీ అయితే బాగాలేదు, నేను జెన్యున్గా చెప్తున్నాను, మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి. ఎలా ఉందనే విషయం మీరు కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత క్వాలిటీ కానీ క్లాత్ కానీ కలర్ కానీ చాలా బాగుంది, కానీ జిప్ అనేది క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు. ఇలా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూపించిన తర్వాత మీకు వాషింగ్ మిషన్ కూడా వేసి చూపిస్తానండి, ఫిట్ అయిన తర్వాత చూద్దాము. అక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయండి, టాప్ డోరా లేదా ఫ్రంట్ డోరా అని చెప్పేసి. మాది టాప్ అండి కాబట్టి టాప్ డోర్ మేము చెప్పాను, మా 6.3 లీటర్స్ కాబట్టి ఆ రకంగా చెప్తే మనకి కరెక్ట్ సైజు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ రేట్ ఎంత పడింది అంటే ఇది 600 రూపాయలు చూపించారండి, అయితే మా ఆఫర్ మీద నాకు 320 రూపాయలకు వచ్చింది. బాగానే ఉంది కదా, క్వాలిటీ కూడా చూడడానికి లుక్ వైజ్గా బాగుందని తీసుకున్నాను, కానీ చిప్ అయితే అసలు బాగాలేదండి. మీకు వేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూద్దరు కానీ. మీకు డిజైన్ కూడా చాలా బాగుందండి, మీరు పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా మెత్తగా కూడా ఉంది క్లాత్, ఇలా మెత్తగా ఉన్న క్లాత్ అయితేనే మీకు బాగుంటుందన్నమాట, కొంచెం రఫ్గా ఉంటే పగిలిపోతూ ఉంటుంది, త్వరగా పోతుంది. నేను ఇదివరకు తీసుకుంది అలానే ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మెత్తగా ఉంది చూసి తీసుకున్నానండి, కలర్ కూడా త్వరగా మాసిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. జిప్ చూడండి అసలు బాగాలేదన్నమాట, ఇది టాప్ డోరు చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ఈజీగా మనకి పని అనేది అయిపోతుంది. అలాగే నేను సాయంత్రం పూట నేను గోమాతకు పూజ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మాకు లక్ష్మీ ఉంది కాబట్టి లక్ష్మికి పూజ అనేది ఉదయం పూట అవ్వకపోతే సాయంత్రం పూట చేసుకుంటానండి. నేను సాయంత్రం పూట ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. మేము ప్రతిరోజు కూడా లక్ష్మికి ఉలవలు తౌడు ఆహారంగా పెడతామన్నమాట, తన మేత అదే తింటుంది కదా అని చెప్పేసి ముందుగా నేను నీళ్ళతో శుభ్రపరచుకొని పసుపు కుంకుమం అలంకరణ చేసుకుని 3 ప్రదక్షిణలు చేసుకున్నానండి. చాలా మంచిది ఈ విధంగా శుక్రవారం మంగళవారాలు చేసుకున్నట్లయితే గోమాత పూజ చాలా మంచిదండి. ఇదండి ఈరోజు వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు.